అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. రెండు విషయాలు వర్మ గారు, ఒకటి టైం బాగాలేదు, బ్యాడ్ టైం నడుస్తుంది కామన్ గా, ఇది కూడా సారీ బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ వింటాం సక్సెస్ స్టోరీస్. ఇప్పుడు బ్యాడ్ టైమ్ రాహుకాలం అంటే రాహుకాలం నాకు తెలిసి చాలా మంది డబ్బులు డిలే చేయడానికి వాడతారు. అది రాహుకాలం తర్వాత ఇస్తాను, అదొక కన్వీనియంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే బ్యాడ్ టైం అనే చోట అంటే మీరు గాలి పేస్తా తిండి తింటుంది అన్నీ చేస్తారు, నార్మల్గా అన్నీ చేసి అయ్యి చేస్తారు. ఎవరికి ఇవి చాయిస్ లేదు వేరే పని చేయడానికి. రావుకోవాలని తప్పితే కనుక నేను ఇలా చేస్తాను అలా చేస్తాను, ఎవరికి ఆ చాయిస్ లేదు. కేవలం మ్యాక్సిమము ఒక పర్టిక్యులర్ పాయింట్ని పోస్ట్పోన్ చేయడానికి వాడతారు. దానికి తప్పిస్తే రావుకాలం అనే దాని ఉపయోగం ఏంటనేది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు జాతకాలు చెప్పి ఒక 10 మంది మీకు జాతకం చూపిస్తే 10 మంది సేమ్ రిజల్ట్ ఇస్తారా? ఐ హ్యావ్ మై డౌట్స్ అబౌట్ ఇట్. అలా ఎవరన్నా చేస్తారు లేదని నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి విజన్ ప్రతి జాతకంకి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ గ్రేడ్ తోటి ఒకేలాగా ఆలోచిస్తారా, ఒకే సైన్స్ని అంటే ఆ సూడో సైన్స్ని అవలంబిస్తారా అనేది నాకు తెలియదు. ఇంకా బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నా పాయింట్, ఒక నాకు ఎవరో చెప్పారు మీరు అసలు చేయి పట్టుకుని మొత్తం అసలు మీ పుట్టు పురాతనలు అని చెప్పేస్తారు, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు పెళ్ళింది, ఏమైంది అని చెప్పేస్తారు. అంటే నేను అడిగాను ఇంతవరకు జరిగింది చెప్తారా, ఫ్యూచర్ది కూడా చెప్తారా? అంటే తను ఏమన్నాడు, ఫ్యూచర్ మా మదరు 1 ఇయర్ తర్వాత పోతుంది, ఒక ఫలానా నెల పోతుంది అని చెప్పారు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చెయ్యి పట్టుకుని ఏదో చేసి 1 ఇయర్ తర్వాత వాళ్ళ ఇంట్లో జరగబోయే దాని గురించి చెప్పే శక్తి ఒకవేళ ఉంటే అతనికి, ఇదే వ్యక్తి వైఎస్ఆర్ గారు ఇంకొక సంవత్సరంలో పోతారు అని ఒక జాతకం ఇచ్చాడు అనుకోండి సపోజ్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మారిపోయింది. అప్పుడు ఇంతమంది నమ్మి, పాలిటీషియన్స్ నమ్ముతారు, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు నమ్ముతారు, బిజినెస్ కమ్యూనిటీ నమ్ముతారు, అందరూ నమ్ముతారు జాతకాలు. అంత నిజంగా నమ్మినప్పుడు చీఫ్ జాతక మినిస్టర్ అని కూడా ఉండాలి పోర్ట్ఫోలియోలో. అప్పుడు చీఫ్ జాతక మినిస్టర్ ఏం చేస్తాడంటే అసెంబ్లీలో కూర్చుని అగ్రికల్చర్ మినిస్టర్ ఇలా పొలాలు ఏదో అంటాడు, నీళ్లు రావట్లేదు ఏదో చెప్తాడు, నెక్స్ట్ ఇయర్ మనకి ఇది వస్తుంది అంటాడు, ఇంకోటి ఏడో కరెంటు కోత మలాన ఇలాంటి మనకి ఇలాంటి ఇండస్ట్రీలో అవుట్పుట్ తగ్గిపోతుంది అంటాడు. చీఫ్ జాతక మినిస్టర్ లేచి నెక్స్ట్ సంవత్సరం నువ్వు ఆయన పోబోతున్నారు, దాని పరిస్థితి ఏంటి అని చెప్తే నిజంగా మీరు నమ్మితే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఇంతమంది నమ్మినప్పుడు చీఫ్ జాతక మినిస్టర్ ఎందుకు లేడు అసెంబ్లీలో? ఎందుకంటే మా అందరం నమ్మేది జాతకాన్ని ఎక్కువ నమ్ముతున్నారు, వాళ్ళు చేసే పనుల కన్నా దేనికన్నా ఎక్కువ. టాప్ మోస్ట్ ఆఫీసర్ చీఫ్ జాతక మినిస్టర్, ఈ షుడ్ బి ద చీఫ్ మినిస్టర్. యాక్చువల్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జాతకం చూపించడానికి వెళ్ళుండకపోవచ్చు, లేకపోతే ఇంకోళ్ళు వెళ్ళకపోవచ్చు. నేను అదే అంటున్నా పాయింట్, అది వైఎస్ఆర్ గారు వెళ్ళారా లేదా క్వశ్చన్ కాదు. ఒక మనిషికి ఆ కేపబిలిటీ ఉందని ఇంతమంది బిలీవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఉండాలి గవర్నమెంట్లో, అది నా పాయింట్. వైఎస్ఆర్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అప్పుడు అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎంతెంత గొడవలు వచ్చే సందర్భాల్లో ఇలాంటిది ఒకటి జరిగితే అనుకోకుండా ఇంత విపత్కర పరిస్థితి వస్తుందని మీకు తెలిసినప్పుడు దాన్ని ఆపటానికి మీరు ఒక ప్యానెల్ ఆఫ్ జాతకాలిస్టులు ఉండాలి గవర్నమెంట్లో. నేను నిజంగా అది నమ్మితే నిజంగా ఆపి దాన్ని అంటే అంత ఈజీగా చెప్పేసి ముందే చెప్పేస్తున్నప్పుడు వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోకుండా అరే మాకు తెలియదే మేము మాకు తెలియదు ఇలా వర్షం వస్తుందని తుఫాన్ వస్తుందని అంటే ఆ తుఫాన్ చెప్పి మీరు జాతకం పెట్టుకోండి ఒకండి. అప్పుడు ఆ రెస్పాన్సిబుల్ అడగచ్చు ఆ మినిస్టర్ని, జాతకం మినిస్టర్ని, యూ కెన్ ఆస్క్ హిమ్ రెస్పాన్సిబుల్ ఎందుకు చెప్పలేదు అయ్యా తుఫాన్ వస్తుందని. నాచురల్ కలామిటీస్ ప్రిడిక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే ఐ జస్ట్ లాస్ట్ ట్రాక్ ఏదైనా ఐఎమ్ సెయింగ్ ఈవెన్ ఐఎమ్ సో డెత్ ఆఫ్ ఎ పర్సన్ ఇట్ ఆల్సో ఇస్ అ కలామిటీ. వైఎస్ఆర్ డెత్ ఇస్ అ కలామిటీ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. అది మీకు ముందు తెలిస్తే ఆయన జాతకం తీసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ జాతకం తీసుకోవచ్చు, ఎన్నో జాతకాలు తీసుకోవచ్చు. అప్పుడు ఆ జాతకాలు ఎంత పోతున్నారు అందరూ జాతకాలు చెప్పేవాళ్ళు.